హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చింది సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఏ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయి అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏ జోన్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా టోటల్గా చూద్దాం అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా ఎక్కడ జోడైతే బాగుంటుంది ఏ ట్రేడ్స్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీయా లేదా డిగ్రీ ఎలిజిబిలిటీయా లేదా డిప్లొమా ఎలిజిబిలిటీ లేదా అన్నీ కూడా మనం చూద్దాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు డెఫినెట్గా ఒక మంచి న్యూస్ అయితే మీకు వస్తుంది అండ్ ముందుగా మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అంతకన్నా ముందు ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన విశాఖపట్నంలో ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వారు స్పెషల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆ స్పెషల్ క్లాసెస్ ఏంటి అంటే మీరు సిబిటీ వన్ సిబిటీ టూ టోటల్గా ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా వాళ్ళు కోచింగ్ ఇస్తారు మీకు అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్తో సహా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది వాళ్ళు మీకు పీడిఎఫ్స్ ఇస్తారు స్టడీ మెటీరియల్స్ ఇస్తారు అండ్ ఏ విధంగా మీరు ఎగ్జామ్ రాస్తే త్వరగా మీరు సెలెక్ట్ అవుతారు అనే విధంగా ట్రిక్స్ చెప్తారు షార్ట్ కట్స్లో అన్నీ కూడా చెప్తారు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అందరూ కూడా నాన్ టెక్నికల్ ఎగ్జామ్ అయితే బాగానే రాసేస్తారు సిబిటీ వన్ కానీ సిబిటీ టూకి వచ్చేసరికి టెక్నీషియన్స్ అయినా ఏఎల్పికి అయినా చాలామంది డేలా పడిపోతారు అలాంటి డేలా పడకుండా మీరు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి నాకు ఈ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఐ స్టడీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి మీకు డెఫినెట్గా యూజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో దీనికి ఆన్లైన్లో వచ్చేసరికి నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఎటువంటి మిస్టేక్స్ కూడా అప్లై చేయొద్దు ఎందుకంటే ఒకవేళ మిస్టేక్స్ చేస్తే దాన్ని చేంజ్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ అవుతుంది మీకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇంకో నేను ఫస్ట్ ఒక జోన్ అప్లై చేసి తర్వాత ఇంకో జోన్ అప్లై చేస్తానని అనుకోవద్దు ఒకటికి రెండుసార్లు మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేయండి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి చేసుకొని ఓకే నాకు ఈ జోనే పెడతాను అని అనుకుంటే మీరు కరెక్ట్గా ఫిక్స్ చేయండి లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఇందులో లెవెల్ టూ అండ్ లెవెల్ ఫైవ్ కూడా ఉన్నాయి అంటే లెవెల్ టూ నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ నెక్స్ట్ లెవెల్ ఫైవ్ వచ్చేసరికి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో మీరు అనుకోవచ్చు లెవెల్ టూ ఏంటి లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్ ఏంటి అని సో లెవెల్ టూ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే వన్ స్కిల్ స్కిల్లాగా లెవెల్ ఫైవ్ అంటే ఛార్జ్మెంట్ కన్నా తక్కువ ఎంసీఎం ర్యాంక్ స్టో సో ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇచ్చారు అండ్ కొన్ని ఎస్ఎన్టీకి అయితే థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఇచ్చారు అలాగే ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఎస్సీఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా అండ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ టూ టూ స్టేజెస్ ఉంటాయి వోట్ ఈస్ సిబిటీ వన్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సిబిటీ టూ సో మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ మార్క్స్ సో నార్మలైజేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆ వీడియోలో మీరు చూసుకోవచ్చు ఇంకా ఇందులో మెయిన్ ఏంటి అంటే సిబిటీ వన్ నాన్ టెక్నికల్ ఉంటాయి సిబిటీ టూ వచ్చేసరికి ఫస్ట్ది పార్ట్ ఏ నాన్ టెక్నికల్ పార్ట్ బి టెక్నికల్ ఉంటుంది కంపల్సరీగా టెక్నికల్ పాస్ అవ్వాల్సిందే దీనికి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అండ్ దీని ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసరికి అన్ని కేటగిరీస్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ మీకు రీఫండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ సో టూ ఫిఫ్టీ రూపీస్ కూడా మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ అనేది వస్తుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ చూడండి ఇక్కడ సో అప్పర్ ఏజ్ లిమిట్ నైన్టీన్ నైంటీ వన్ టూ సెవెన్ నైన్టీన్ నైంటీ వన్ తర్వాత ఎవరైతే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అయితే టూ సెవెన్ నైన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అయితే టూ సెవెన్ నైన్టీన్ సిక్స్ ఓకే లోవర్ లిమిట్ టూ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ సో మీకు ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ కూడా చూసేశారు నెక్స్ట్ ట్రేడ్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది వన్ ఇయర్ ట్రేడ్స్ ఇవన్నీ కూడా చేస్తారు సో వాళ్ళకి ఏంటంటే వన్ ఇయర్ ట్రేడ్స్ ఉందా లేదా ఇవన్నీ కూడా డౌట్స్ అనమాట సో ఆ ట్రేడ్స్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా రీజనల్ వైజ్గా ఏ ఏ ట్రేడ్స్ అనేది ఉన్నాయనేది డైరెక్ట్గా వెళ్దాం అండ్ జోన్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీకు ఎక్కువ వేకెన్సీస్ ఏ ఉన్నాయి అనేది చూస్ చేసుకొని మీరు జోన్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే వన్స్ ఒకసారి జోన్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ అక్కడే వస్తుంది ఇంక వేరే ఎక్కడ రాదు సో మీకు మెడికల్ కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెన్స్ ఇచ్చారు సో మినిమం మినిమం మెడికల్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఏఎల్పి లాగా ఏ వన్ మెడికల్ అయితే అవసరం లేదు ఇక్కడ ట్రేడ్స్ అయితే చూద్దాం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి వచ్చేసరికి ట్రేడ్స్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వచ్చేసరికి ఎస్ఎన్టీది బిఎస్సి ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు డిప్లొమా అయినా అప్లై చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇక నోట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఈజ్ అబౌ విల్ ఆల్సో బీ యాక్సెప్టబుల్ అని క్లియర్గా ఇచ్చారు ఓకే సో బీటెక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఇది కూడా సేమ్ ప్రతి బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ వైండర్ వచ్చేసరికి ఆర్మేచర్ వైండింగ్ సంబంధించింది బ్లాక్ స్మిత్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ కానీ ఈ ట్రేడ్స్ వాళ్ళు అండ్ నెక్స్ట్ బుక్ బైండర్ ట్రేడ్ ఉంది అలాగే బ్రిడ్జ్కి సంబంధించి ఉంది కార్పెంటర్ ఉన్నాయి కార్పెంటర్ ట్రేడ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి ఉన్నాయి అంటే వెల్డర్ కానీ కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ పైప్ ఫిటర్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే క్రైన్ డ్రైవర్ ఉంది ఇందులో వచ్చేసరికి మోటార్ మెకానిక్ వెహికల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డీజిల్ మెకానిక్ ఇచ్చారు డీజిల్ మెకానిక్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ డీజిల్ మెకానిక్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ అప్లై చేసిన వాళ్ళు అంటే ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆక్సిలరీ ఆక్సిలరీకి వచ్చేసరికి ఎలక్ట్రిషియన్ కానీ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వైర్ మ్యాన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ మీకు ఇంకో డౌట్ ఏంటంటే సో మాకు నాలుగైదు వేకెన్సీస్కి మాకు ఎలిజిబిలిటీ ఉంది మేము నాలుగు ఇంటికి కూడా అప్లై చేయవచ్చా అని ఒక డౌట్ ఉంటుంది సో ఆ డౌట్కి నేను క్లియర్ క్లారిఫికేషన్ ఏంటి అంటే మీకు అక్కడ ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్స్ బట్టి మీరు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది సెకండ్ ప్రిఫరెన్స్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు టోటల్గా ఎలక్ట్రిషియన్ ఉన్నాయి సో ఫిట్టర్ ఉన్నాయి చాలా వరకు ట్రేడ్స్ అయితే ఉన్నాయి ఇందులో సో నేను చెప్తాను చూడండి పెయింటెడ్ ట్రేడ్ ఉంది అలాగే కార్పెంటర్ ట్రేడ్ ఉంది ప్లంబర్ ఉంది పైప్ ఫిట్టర్ ఉంది అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఉంది డీజిల్ మెకానిక్ ఉంది ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది వెల్డర్ ఉంది టోటల్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రేడ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మీరు ఏ ట్రేడు కాకపోతే రీజియన్ వైజ్గా ఇచ్చారు మీ ట్రేడ్ ఒకరు సపోజ్ సికింద్రాబాదే చూసుకోండి సికింద్రాబాద్లో లేకపోవచ్చు వేరే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకో ఆ జోన్కి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చూద్దాం మన సికింద్రాబాద్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం సికింద్రాబాద్ వచ్చేసరికి టోటల్గా చాలా వేకెన్సీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ చూద్దాం సికింద్రాబాద్ ఓవరాల్గా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూద్దాం మన సికింద్రాబాద్ ఎస్పెషల్లీ సికింద్రాబాద్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కార్పెంటర్ అండ్ వ్యాగన్ అంటే కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ పైప్ ఫిట్టర్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రికల్ ట్రైన్ లైటింగ్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకా ఇంటర్మీడియట్ చేశాను నేను ఎంపీసీ చేశాను నేను అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఏమైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ చేస్తే అండ్ ఫిట్టర్ ఉన్నాయి మ్యాషన్ ఉంది అలాగే మల్టీ స్కిల్డ్ ఫిట్టర్ కూడా ఉంది అండ్ పైప్ ఫిట్టర్ ఆర్ అండ్ ఎస్సీ ఎస్ఎన్టీ సంబంధించి సిగ్నల్ అండ్ నెక్స్ట్ ట్రాక్ మెషిన్ వెల్డర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్స్ వదులుకోవద్దు అందరూ కూడా మ్యాక్సిమం అప్లై అయితే చేయండి అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా డే బై డే మనం డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీగా మన టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అందులో పీడిఎఫ్స్ కూడా పెడుతున్నాం ప్రీవియస్గా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసాం ఆ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎవరైతే రైల్వేస్ పర్ఫెక్ట్గా సిన్సియర్గా ప్రిపేర్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ నుంచి ఎప్పుడు సపోర్ట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్